అమ్మా మైకి ఇస్తావమ్మా తల్లి. అమ్మా ఏమిటోనమ్మా, ఏమిటో లాగా అనిపిస్తోంది. ఇందాకటి నుంచి వచ్చి కూర్చున్నాను కానీ నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు అంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. కడుపులో ఏదో గుడగడ, గుండెలో ఏదో దడ. ఒక 6 గంటలకల్లా నేను స్టేజ్ మీద ఉండాలి కదా, ఇంకెవరో ఉన్నారేమిటి అని కంగారు. ప్రదీప్, నా ఫీలింగ్ నీకు అర్థమవుతుంది కదా. రవి, నీ వల్ల వేరే వాళ్ళకి దడ కానీ నీకే ఉందిలే రవి. సార్ థ్యాంక్ యూ అండి. 2-3 ఉన్నాయి కదా ఇలాంటివి, అంటే వేరే వాళ్ళకి. పర్లేదండి, నేను తర్వాత తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నాకు రెండు వైపులా ఉన్నటువంటి నా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు. మీరు ఉండొచ్చు సార్, ఇక్కడ ఇటు ఉండొచ్చు, పర్లేదు, మీరు రిలాక్స్ అవ్వచ్చు. యా, ఇక్కడ ఉండండి. ఓకే, నాకు జనరలీ ఒక్కదాన్ని స్టేజ్ మీద మాట్లాడడం అలవాటు. ఇలా పక్క పక్కన ఇద్దరు ముగ్గురు ఉంటే మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. ఎనీవే, సుధీర్ ఈరోజు నన్ను ఈ ప్రోగ్రామ్కి రమ్మని ఇన్వైట్ చేశారు. మొన్న నేను హోస్ట్ చేస్తానని చెప్పాను కానీ నా కడుపు కొట్టి నన్ను గెస్ట్గా పిలిచాడు. గుర్తుపెట్టుకుంటాను సుధీర్, గుర్తుపెట్టుకుంటాను. నేను హీరోయిన్గా చేయకపోతానా? ఏ రామ్ ప్రసాద్ సీను, అంత ఉత్సాహం వద్దమ్మా, అంత ఉత్సాహం వద్దు. అక్క మీ బదులు నేను చేసి కొంచెం మీ పరువు నిలబెడతా. అక్కర్లేదమ్మా, ప్లీజ్, నా పరువు నా కాళ్ళు అన్ని నేనే నిలబెట్టుకుంటాను, ఇంకెవరు నిలబెట్టలేరు. కానీ 16 ఏళ్ళ అమ్మాయి కథ ఒకటి తీయాలి అని అడిగారు, సో దానికి నేను స్లిమ్ అయ్యి వద్దొద్దు. వీళ్ళందరూ అప్పుడే వెళ్ళి ప్రొడ్యూసర్ని ఎలాగైనా బతిమాలి అందులో వేషాలు సంపాదిద్దాం అనుకుంటున్నారు. వద్దు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ ఇక్కడే కూర్చోండి. ఎనీవే, సో అప్పుడు నేను చూసుకుంటాను సుధీర్ నీ సంగతి. ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్, సాఫ్ట్వేర్ సుధీర్, వావ్, గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కానీ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, జోక్స్ అపార్ట్, ఇంత కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తన పేరు మీద హీరోగా జరుపుకుంటున్నటువంటి సుధీర్కి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక మూవీ జయాపజయాల సంగతులు తర్వాత మాట్లాడుకుందాము. ఈరోజు ఒక సుధీర్ హూమ్ ఐ సా యాజ్ అ మెజీషియన్, ఆ తర్వాత కమీడియన్, ఆ తర్వాత ఒక టీమ్ లీడర్, ఒక హోస్ట్ అండ్ ఇప్పుడు ఒక హీరో. వావ్, దట్స్ అన్ అమేజింగ్ జర్నీ సుధీర్. అండ్ నీ జర్నీలో నాకు కూడా కొంచెం భాగం ఉంది, ఇవన్నీ నేను చూస్తూ వచ్చాను కాబట్టి అందుకనే ఈరోజు నువ్వు పిలవగానే నేను వచ్చాను. ఐ హార్ట్ఫుల్లీ వాంటెడ్ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ ద విషెస్ ఫర్ దిస్ మూవీ. డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా హార్టీ విషెస్ తెలియజెప్తున్నాను. అండ్ హీరోయిన్కి కూడా చెప్పండి. సుధీర్ ఎక్కడ మీ హీరోయిన్? ఎక్కడ? అక్కర్లేదు అంటే నన్ను ఇక్కడ పిలిచారు కాబట్టి మీరే హీరోయిన్ పర్వాలేదు అనేటువంటి ఒక దీంట్లో ఉన్నారు మీరు, దట్స్ ఓకే ఫైన్. సో ఈరోజు నేను సినిమాకి కథే మూలము, కథ బాగున్నట్టయితే మనకి యాడెడ్ వాల్యూ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రామ్ ప్రసాద్, నువ్వు చెప్పేటువంటి విషయాన్ని మైక్ అక్కర్లేదు. మేడం, హీరోని ఎక్కడ లేరు కదా. అవును, మార్నింగ్ చెప్పనా? మార్నింగ్ ఫ్లైట్ మిస్ అయిపోయింది అమ్మాయి. ఓకే, అది చెప్పడానికి నువ్వు మైక్ తీసుకున్నావు అని నాకు తెలుసు. అంటే కూర్చో. ఈరోజే మత్తు వదలగా సినిమా కూడా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సో కథా కథనాలు బాగున్నట్టయితే, కాస్ట్ అండ్ క్రూ దానికి తోడైనట్టయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే దాన్ని మరొక్కసారి ప్రూవ్ చేసినటువంటి సినిమా. అండ్ అలాగే సుధీర్ మీరు చేసినటువంటి సినిమాలో కూడా కథా కథనాల బలం చాలా గట్టిగా ఉంటుంది అని నమ్ముతూ, ఇలా మాట్లాడటం నాకు అలవాటు లేదు, నాకు స్పాన్సర్స్ పేర్లు అవన్నీ ఇస్తే నేను చెప్పేస్తూ ఉంటాను, ఇవి ఇవాళ అవన్నీ లేవు కాబట్టి మైక్ ఇచ్చేయమంటారా? ధన్యవాదములు. ఇంకా ఏమైనా మీరందరూ నాకు ఏమైనా చెప్పాలనుకున్నట్టయితే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో పెట్టండి. సెకండ్ థ్యాంక్స్ అంతే మేడం. ఆ పక్షిరాజ్ వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళిపోవుగాక. రే, ఎక్కడున్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ద ఈవెంట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.